ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వివరాలను ఏపీ డీసీపీ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. ఏపీ ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ ద్వారా కలిమెల దళ సభ్యులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అది కూడా ఎట్లా హింసపాదం ద్వారా రక్తపాదం ద్వారా అని ఇప్పుడు ఈ ఆదివాసులకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పద్ధతి ప్రకారంగా ఈ మార్గం ద్వారా ఈ సమస్యల్ని పరిష్కారం అవరు ఇప్పుడు పరిష్కారం ప్రభుత్వం చేస్తున్నారు. ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ అవుతున్నారు. వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉండిపోయింది. ఆ చిన్న చిన్న సమస్యలు కూడా ఇప్పుడు పోలీస్ కానీ లేకపోతే ఐటీడీఏ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ఆల్ దట్ విద్యా వైద్య సమస్యలు అని వాళ్ళు మాటలు కూడా ఆయన గతంలో భూమి సమస్యలు విద్య వైద్య సమస్యలు బాక్సైడ్ సమస్యలు అని మాట్లాడు గతంలో వాళ్ళే స్లోగన్స్ లాంటివి ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు సమస్యలు. దేని గురించి మీరు మాట్లాడుతున్నారంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అని ఈ ఆదివాసులు అంటున్నారు. అది ఏమిటి అని సో వీళ్ళు కూడా ఎట్లా అంటే పైనుంచి వాళ్ళకు ఈ ఈ స్లోగన్స్ ఇది అని ఇస్తారు విచ్ మే నాట్ బి రెలెవెంట్ ఫర్ ద ట్రైబల్స్ అండ్ ద విలేజెస్. సో అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అంటున్నారు ప్రజల కోసం మనం త్యాగం చేస్తున్నాం ప్రజల కోసం పోరాడుతున్నాము. కానీ ఆ ప్రజలే ఇప్పుడు అంటున్నారు వద్దు. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు కూడా పార్టీలు కూడా కార్డర్స్ కూడా చాలా డిసొల్యూషన్ అయిపోయినారు. వాళ్ళు కూడా డిసొల్యూషన్ అయిపోయి ఈ ప్రజలే మనకు వద్దు అని అంటున్నారంటే మనం ఎందుకు అని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేటప్పుడు కూడా కార్డర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఫ్రమ్ 142 ఇయర్స్ అగో ఇప్పుడు ఓన్లీ 54 కార్డర్సే ఉండిపోయింది. చూసేటప్పుడు కూడా అదేవిధంగా దేర్ వర్ 2 కంపెనీస్ ఎర్లియర్ కంపెనీ ఫార్మేషన్స్ గతంలో దే వర్ అబౌట్ ఆల్మోస్ట్ 90 మెంబర్స్ ఇన్ ఈచ్ కంపెనీ. ఇప్పుడు ఒక ప్లటూనే ఉండిపోయింది. ఆ ప్లటూన్లో కూడా 10 మందే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి వచ్చేసింది అక్కడ. అదేవిధంగా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాలో 8 ఏరియా కమిటీస్ ఉండేది గతంలో. ఇప్పుడు ఉట్టి 4 కమిటీస్ ఉండిపోయింది. సో అది కూడా కమిటీస్ ఫార్మేషన్ను కూడా వాళ్ళు లేకుండా సస్టైన్ ఇట్ మాస్ సపోర్ట్ పబ్లిక్ సపోర్ట్ ప్రజలది సపోర్ట్ లేక ఈ వాళ్ళ కార్డర్స్ కూడా సరెండర్ అయిపోవడము లొంగిపోవడము జనజీవన శ్రమ కలిసిపోవడము దాంతో వాళ్ళు కార్డర్స్ కూడా డ్విండిల్ అయిపోయి